దీనికి సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. ఇదిగో నువ్వు అంటున్నారు కదా బాబు చిన్న బాబు మేము ముడుపులు అందలేదని, ఇదిగో ఈ ముడుపులు అందినాయి అని చెప్పి వాళ్ళ దగ్గర మా దగ్గర ఈమెయిల్స్ ఉన్నాయి, మాకు చాట్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది, 46 పేజీలకు సంబంధించి మీకు నోటీసులు పంపించారు, దానికి సంబంధించి వివరణ ఇవ్వు. దానికి వివరణ ఇవ్వలేకుండా ఆయన ఏం చేయలేదు నేనేం చేయలేదు, ఇదిగో నా చేశారు కదా, ఇది మా సంస్థ కాదు కదా, ఒక క్రెడిబిలిటీ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ విచ్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నాట్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇట్ క్లియర్లీ షోస్ దట్ 118 క్రోర్స్ విచ్ హాస్ బీన్ అన్డిస్క్లోజ్డ్ అసెట్స్, ఇది ఎందుకు చూపించకూడదని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పమనండి, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే మనం తిన్నాం కాబట్టి. ఇది జస్ట్ ఇట్స్ అ పార్ట్. అమరావతిలో షాపూర్జీ పొల్లోంచి ఎల్ఎన్టీ చేసిన వర్కులు ఒక చిన్న భాగం అంతే. ఇది 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అంతా తీసుకొస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ముడుపులు అందినాయి అన్న సంగతి బయటకు వస్తుంది. దీని మీద విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఖచ్చితంగా అది రాసేది ఏముంది, వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, మనం రాయాలా? మేము చెప్తాం అరెస్ట్ చేయాలా కేసులు కట్టాలని చెప్పకుండా వీ డిమాండ్. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసే చేస్తారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ అనేది నువ్వు చెప్తే నేను చెప్తే నేను నడవదు కదా. ఇట్ డజంట్ వర్క్ అండర్ ఆర్ పర్వ్యూ. ఇది తీసుకోమని చెప్తే చేయదు, అది తీసుకోమని చెప్తే ఆయన చెప్తాడు కదా మాటకు వస్తే, ఈ సిబిఐ సిఐడి ఇది సిఐడి ఇది చెప్తాడు. ఈరోజు లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది అధికార పార్టీ నాయక ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మేము ఆరోపణలు చేయట్లా. నేను గత ఇందాకే చెప్పాను మేము అలిగేషన్ చేయట్లేదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ కాదు. దీని మీద ఇచ్చిన కేంద్ర సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన 118 కోట్ల రూపాయలు ఏదైతే మీరు లంచం రూపంలో తీసుకున్నారు, లంచం 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 రూపంలో తీసుకున్నారు అని చెప్పింది, దాని మీద వివరణ ఏంటి అని అడుగుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ తప్పుడుది, ఇన్కమ్ ట్యాక్స్ దొంగది, ఇన్కమ్ ట్యాక్స్ ఇది చేస్తుంది చెప్పు, అదేనా చెప్పు. నీకుంది కదా ఒక ఏ ఆంధ్రజ్యోతి రాధర్ ఉంది కదా, మా ఓడున్నాడు కదా, రామోజీరావు ఉన్నాడు కదా, రాస్తాడు కదా పెద్ద అక్షరాలతో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇరికిచ్చాలని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నారని చెప్పి ఏదో ఒక చక్రం తిప్పుతారు కదా. ఏదో ఒక రకంగా మా ఓడు సత్యహరిశ్చంద్రుడికి అన్న, నిజాయితీకి ఇది మేము పుట్టిన తర్వాతే నిజాయితీ పుట్టింది అని రాస్తారు కదా, అదన్నా రాయండి. అది రాయరు ఇది రాయరు, ఏదో ఒకటి రాయండి. ఇప్పుడు ఒకటి చెప్తానబ్బా, ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా కానీ ఈరోజు జరిగితే 20 నువ్వు 2019 2019 డబ్బులు తీసుకున్నావు, 2019 2020లో వాడి మీద ఒకటి మీద రైడ్ చేశారు, రైడ్ చేసిన తర్వాత వాడి పుస్తకాల్లోనూ ఈమెయిల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇచ్చా ఎంత ఇచ్చాను, లోకేష్కి ఎంత ఇచ్చాను అని చెప్పి మొత్తం రాసుకున్నాడు. ఏంద్ర ఇదంతా ఇంత డబ్బులు ఆడిచ్చారు అని చెప్పి తీగలాగారు. తీగలాగే కొంది డొంక కదిలింది, డొంక కదిలిన తర్వాత ఒకసారి ఇస్తారు రెండుసార్లు ఇస్తారు, అది ఖచ్చితంగా అది దట్ ఇస్ అది కోర్స్ ఆఫ్ యాక్షన్, టైం పడుతుంది. అంతేగాని ఈరోజు పొద్దున ఇస్తారు పొద్దున ఇస్తారు నీకు ఇవ్వరు కదా. దాని మీద కూడా క్రెడిబిలిటీ చూస్తారు, మొత్తం తీసుకుంటారు, మొత్తం లెక్కలేస్తారు, దీని మీద ఎక్కడ వర్కులు అన్నీ కూడా సరిచి దానికి సంబంధించి 46 పేజీలు నోటీస్ అయ్యబ్బా. సింగిల్ పేజ్ నోట్ కాదు, ఇట్ ఈస్ అ 46 పేజ్ నోట్. అడ్డంగా దొరికిపోయి అడ్డంగా దొరికిపోయిన దొంగ, ఈ దొంగ బయటపడేదానికి కొరవ దొంగలు దాంకున్నారు, ఆ దొంగలు మాట్లాడితే ఏం రాస్తే ఆ దొంగలు బతుకులు బయటపడిపోతాయని ఆ దొంగలు దాంకున్నారు. ఆ జ్యోతి దొంగ, ఈనాడు దొంగ, ఆ TV5 దొంగలు, ఎందుకంటే మొత్తం మనకి కూడా పోయింది కదా ప్యాకేజ్, అవన్నీ బయటకు వస్తాయని మా దత్త ఏం మాట్లాడకుండా ఈడు దొరికాడు మమ్మల్ని ముంచాడు రా అని చెప్పి తలగుడ్డేసుకొని మునుకో ఉన్నారు. అది ఏదో సమ్ కుక్అప్ సమ్ స్టోరీ, అది కూడా చేయలేరే, ఎందుకంటే ఇది ఆంధ్ర గవర్నమెంట్ కాదు చేసింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఏ గంటకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి 2024లో రెండోసారి ముఖ్యమంత్రిగా 2024గా లేకపోతే ముందా వెనక ఏది పక్కన పెడితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రెండోసారి ముఖ్యమంత్రిని చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని
కలిపి వచ్చినా ఇండివిజువల్గా వచ్చినా బొంద పెట్టేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా 2024 తర్వాత రెండు పార్టీలను సమాధి చేసి కప్పి పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు.